Welcome to PDTV News. Andhra Pradesh Rajkiyallo Prastutam Vallabhaneni Vamsi Rajinama Tarvata Telugudesam Partylo Yen Jaragabothondi Asalu Eppudu Lendi Oka MLA Party Nunchi Bayataki Vellipothanu Ante Swayamga Party Adhineta Chandrababu Rangamlo Digadu Iddaru Maji MPLani Bujjiginchenduku Pampinchadu Asalu Yen Jaragutondi Enduku Vamsi Vellipothananna Vellanivvakunda Enduku Addupadutunnaru అనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. అయితే దీనికి రకరకాల విశ్లేషణలు, దీని వెనక ఏం జరగబోతోందని, దీని వెనకాల పెద్ద కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి అని అనుకోవడం కంటే, అసలు చంద్రబాబు ఎందుకు ఈ రాజీనామాపై ఇంతగా దృష్టి సారించడానికి కారణం ఏంటి అంటే, ఒక ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటంటే, ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదా ఏదైతే ఉందో, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనే హోదా, ఆ హోదాను Chejari Pokunda, Chuskodo, Chandrababu, Vantu Ayindupudu, Adi Okavela, Ante Vallabhaneni Vamsi, Okkaru Vellipoyinanta Matrana, A Hoda Potundi Ante, Podu, Endukante Prastutam, 23 Mandi, MLA Unnaru, Vamsi Ganaka, Vellipothe, Vallabhaneni Vamsi Vellipothe, Ganavara Niyojakavarga Nunchi, A Sthanam, Malli, Upayennikalu, Vastayi, A Sthananiki, Upayennikallo, Malli Telugudesam Party, A Sthananni Dakkichukuntada, Leda Anedi, Prashnardhakam. Aithe Ide Time Lo, Gatamlo Chala, Ati Takkuva Votulato Gelicharu, Vallabhaneni Vamsi. Ippudu, Yarlagadda Venkatrao, Prastutam, YSRCP, Incharge Ga Unnaru, Ganavara Niyojakavarga Nunchi, Ayana Malli Rangamlo Digite, Kachitanga, Vamsi Ganaka Ayaniki Support Cheste, A Sthanam Malli, YSRCP Katalogu Cheripothundi, 151 Sthanalu Kasta, 152 Avutayi. So, ఇలాంటి పరిస్థితుల్లో 23 స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి అవి 22 అవుతాయి అయితే ప్రస్తుతం ఇంకొక ఆరుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వీడి YSRCP లోకి గాని లేదంటే భారతీయ జనతా పార్టీలోకి గాని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి రెండు పార్టీల నుంచి కూడా వార్తలు వినిపిస్తున్నాయి బీజేపీ కూడా ఎప్పటికప్పుడు ఒక బిగ్ బాంబ్స్ పేలుస్తా ఉంది 18 మంది టీడీపీ నేతలు మా దాంట్లోకి రాబోతున్నారు లేదంటే ఐదుగురు రాబోతున్నారు ఇలాగ ఇదే టైంలో YSRCPలోకి కూడా వెళ్ళేందుకు సిద్ధం అవుతున్నారు అనేది అంటే వలసలు పెరుగుతాయి ఏ పార్టీలోకి వెళ్తాయి అనేది పక్కన పెడితే వలసలు పెరుగుతాయి ఓకే ఉన్న 22 మంది వెళ్ళిపోకపోయినా ఒక ఆరుగురు అయితే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఒక ప్రచారం అది తెలుగుదేశం పార్టీకి కూడా తెలిసినట్టు అర్థమవుతుంది క్లియర్గా ఒకవేళ అదే గనక జరిగితే వంశీ తర్వాత ఒక ఆరుగురు వెళ్ళిపోతే గనక తెలుగుదేశం పార్టీకి ఉన్న అసెంబ్లీ శాసనసభ్యుల సంఖ్య శాసనసభ్యుల సంఖ్య 16కు పడిపోద్ది ఒకవేళ 16కు పడిపోతే గనక చంద్రబాబుకి ఆ క్యాబినెట్ ర్యాంక్ ఏదైతే ఉందో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనే హోదా కోల్పోయే అవకాశం ఉంటుంది ఆ హోదాను దక్కించుకోవడానికి వలసలు ఆపాలి అంటే అది ఖచ్చితంగా ఇప్పుడు వల్లభనేని వంశీతో స్టార్ట్ అవ్వకూడదు వలసలు ఖచ్చితంగా వల్లభనేని వంశీని గనక ఆపగలిగితే ఆ హోదా దక్కించుకోవచ్చు అనేది చంద్రబాబు నాయుడు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది మరి వంశీ చంద్రబాబు మాట విని వెనక్కి తగ్గుతారా ఇప్పటికే మోటం కూడా ఖరారు చేసేసుకున్నారు నవంబర్ 3వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి చేరిపోతున్నారు జగన్ గారి సమక్షంలో అనేది వార్తలు వస్తున్నాయి ఒక పక్కన వాళ్ళిద్దరూ లేఖలు రాసుకుంటున్నారు చంద్రబాబు అలాగే వల్లభనేని వంశీ లేఖలు వాళ్ళిద్దరి మధ్య ఉత్తరాలు జరుగుతున్నాయి అటు ఇటు వెళ్తున్నాయి ఇద్దరు మాజీ ఎంపీలు కూడా రంగంలోకి దిగారు తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకంటే కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు కృష్ణా జిల్లా మొత్తానికి చూసుకుంటే 16 నియోజకవర్గాల్లో 14 YSRCP సొంతం అయ్యా కేవలం రెండు మాత్రమే దక్కించుకోగలిగింది తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు కృష్ణా జిల్లాలో చాలా పట్టుండేది తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికలతో ఆ పట్టు కోల్పోయిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు ఉన్న రెండు స్థానాల్లో ఒక స్థానం గనక కోల్పోతే తెలుగుదేశం పార్టీ మనుగడ కష్టమవుతుంది మళ్ళీ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వల్లభనేని వంశీ బయటికి వెళ్లకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు కానివ్వండి పార్టీ అధినేత కానివ్వండి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మరి అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి ఒకవేళ అనుకున్నట్టుగా నిజంగా అదే జరిగితే గనక ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేది వేచి చూడాలి స్టే ట్యూన్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి